అధ్యక్ష, బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ బడ్జెట్ పుస్తకంలో చాలా కొటేషన్స్ ఇచ్చారు, పెద్ద పెద్ద వాళ్ళు ఇచ్చారు, బాగానే ఉంది. కానీ దానికి దగ్గరగా ఈ ఏర్పాటు అనేది లేదు. ముఖ్యంగా మొదటి దాంట్లో గత 10 ఏళ్ల అస్తవ్యస్త పాలనకు విజ్ఞతతో చరమగీతం పాడిన తెలంగాణ ప్రజానీకం అని రాశారు. అయితే అస్తవ్యస్త పాలన అని మాట్లాడుతున్నారు, కానీ దేశంలోని ఉన్నతమైన సంస్థలన్నీ కూడా ఇవాళ కూడా మనం ఆర్థిక సంబంధించిన ఒక పుస్తకంలో, ఇవాళ పేపర్లో కూడా చూసాం, ఇవాళ దాని విషయంలో గత 10 ఏళ్లలో ఈ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందని రకరకాల సూచికలు ఇచ్చినాయి. ఏ ప్రభుత్వమైనా, ఏ ముఖ్యమంత్రి అయినా ఎవ్వరు కూడా మంచి కావాలనే కోరుకుంటారు తప్ప చెడ్డ కావాలని కోరుకోరు. ఖచ్చితంగా ఒక పని మీద వెళుతున్నప్పుడు 100కి 100 పాలు సక్సెస్ రేట్ ఉండకపోవచ్చు, కానీ ఈ ప్రభుత్వంలో, ఈ పుస్తకంలో ఎక్కడ చూసినా అస్తవ్యస్త పాలన, మొత్తం అప్పుల కుప్ప, ఇట్లా రకరకాల ఒక, అంటే ఆ గత ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకత భావం రావాలనేటట్టు వర్డింగ్సే ఉన్నాయి తప్ప ఆ ప్రభుత్వాన్ని కూడా మీరు మెచ్చుకోలేకపోతున్నారు. ఇంతకుముందు కాంగ్రెస్ సభ్యులు అన్నారు, ఇప్పటిదాకా టీఆర్ఎస్ సభ్యులను చూశాను, ప్రతిపక్ష సభ్యులను చూశాను, ఈ బడ్జెట్లో చాలా గొప్పగా పెట్టినాం, మీరు ఏమైనా ఈ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటారా అని. అసలు మీరు ఉన్న బడ్జెట్ పుస్తకంలోనే తిట్టడానికే ఒక సగం కాకుండా ఎక్కువ మట్టుకు అది చేశారు. ఖచ్చితంగా మీరు మంచి చేయండి, మా పార్టీ తరపు నుంచి మా సభ్యులందరం కూడా ఈ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటాం. కానీ ఎట్ ద సేమ్ టైం గత ప్రభుత్వంలో కూడా కేసీఆర్ గారి పాలనలో చేసిన చాలా గొప్ప విషయాలున్నాయి, అది రాష్ట్రమంతా, ప్రజలు అండ్ దేశమంతా కూడా ఒప్పుకున్న విషయం మీ అందరికీ తెలుసు. మీరు అంటున్నారు ఇంతకుముందు తోటి సభ్యుడు అంటాడు మిమ్మల్ని అందుకే ఈ పక్కన కూర్చోబెట్టారట, రైట్? మేము చేసిన పనులలో కొన్ని లోపాలు ఉండొచ్చు. ఇంకొక అంశం, కేసీఆర్ గారు ఏవైతే పెన్షన్లు ఇవ్వడం కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, రైతులకు సహాయం చేసిన విషయంలో కావచ్చు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చిన విషయంలో కావచ్చు, ఈ అన్ని పనుల విషయంలో కూడా మీరు ప్రతి దాంట్లో మంచిని కాకుండా తప్పును వెతుకుతందుకేనే మీరు కొన్ని సమస్యలను పెట్టి ప్రజలను ఒక మైండ్లో ఒక తప్పుడు ఇంజెక్ట్ చేసిన విషయం కూడా మీ మనసుకు తెలుసు, మాకు తెలుసు, ఎలాగూ అది మీ మనసుకు కూడా తెలుసు. మీరు దాని మీదనే కేవలం 1.8% తోటే ఈ ప్రభుత్వం మా వచ్చిందనేది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఖచ్చితంగా ఫినెక్స్ పక్షి లెక్క మేమైతే కిందికి పడ్డామో మళ్ళీ ఖచ్చితంగా అంతే స్పీడ్లో కూడా మళ్ళీ మా మంచి చెడ్డలు ప్రజలకు అర్థం చేస్తాం. 100కి 100 పాలు కేసీఆర్ ప్రభుత్వమా, ఇప్పుడు మీరు చెప్తున్న ఇందిరమ్మ ప్రభుత్వం అంటారు, ఏది మంచిదో వచ్చే 4-5 ఏళ్లలో 3-4 ఏళ్లలో ఖచ్చితంగా ప్రజలు గ్రహిస్తారు. దయచేసి అస్తమానం మీరు పాత కేసీఆర్ గారి పాలన మీద దుష్ప్రచారం మాత్రం చేయకండి. ఖచ్చితంగా తప్పులు ఉంటే తప్పులు చెప్పండి, మేము వెల్కమ్ చేస్తాం. ఖచ్చితంగా మేము మార్చుకునేందుకు మా పార్టీ మేము రెడీగా ఉన్నాం. కానీ మంచిని కూడా మీరు చెడ్డ ప్రతి పనిలో కూడా దాని ఒక దురుద్దేశమైన దాన్ని అజేస్తే మాత్రం ఇది పద్ధతి కాదు. దయచేసి మీరు కూడా ఏమనంటే మీరు 60 ఏళ్ళ ప్రభుత్వం, 60 ఏళ్ళ పార్టీ అని చెప్తారు, దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి. అయితే మీరు అసమానం అస్తుల గురించి, అప్పుల గురించి చెప్తున్నారు, రైట్? అప్పులు చేసినప్పుడు ఇలా ఎన్ని ఆస్తులు పెంచినామనే ముచ్చట కూడా మాట్లాడండి. విద్యుత్ రంగంలో కూడా మీరు చాలా అప్పులు చేసినామంటారు, ఇవాళ అప్పుడున్న సబ్స్టేషన్లు ఏంటండి, ఇవాళ ఎన్ని సబ్స్టేషన్లు ఉన్నాయి, ఎన్ని 132 కేవీలు పెరిగినాయి, ఎన్ని హెచ్టీ లైన్లు పెరిగినాయి, ఎన్ని ఎల్టీ లైన్లు పెరిగినాయి, అవన్నీ ఊరికనే చూమంతారంటే వస్తాయా? ఇవాళ కరెంటు గత 10 సంవత్సరాలలో ఎంతో గొప్పగా వచ్చిందన్న దానికి వ్యవసాయ శాఖ ఉత్పత్తులే నిదర్శనం. కానీ ఇవన్నీ చూడకుండా ప్రతి దాంట్లో అప్పులు చేశారు, మొత్తం అప్పుల కుప్ప చేశారన్నారు. మరి అప్పుల కుప్ప చేస్తే ఇవాళ ఇంత పెద్ద బడ్జెట్ ఎట్లా పెట్టిరండి? ఇవాళ ఎంత బడ్జెట్ ఎందుకు వచ్చింది? కేసీఆర్ గారు
మెల్లగా ఒక్కొక్క సంవత్సరం ఒక పునాదిలాగా ప్రతిదీ పెంచుకుంటూ పోతేనే మనకి ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. ఇలా మీరు 35,000 కోట్లు అప్పు చేసారు, ఎందుకు వచ్చిందండి మీకు 35,000 కోట్లు? కేసీఆర్ గారు దాని ఒక నియమ నిష్ఠలతోటి దాని సిస్టమ్ను మెయింటైన్ చేసింది కాబట్టి ఇలా మీరు ఇంత అప్పుల కుప్ప అన్నా కానీ ఇలా మీ ఇలా 35,000 కోట్లు అప్పులు తీసుకుంటేందుకు కూడా కేసీఆర్ గారి ఆర్థిక క్రమశిక్షణ అనేది కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మీరు అప్పుల విషయం చెప్పారు, ఇంకొక విషయం మీరు బాగా చెప్తారు ఏమనంటే మేమే తెలంగాణ ఇచ్చాం. మీరు తెలంగాణ ఇవాళ ప్రజలు ఇవ్వాలి కాదండి, 69వ సంవత్సరం నుంచి కొట్లాడిరు, ఎంతమంది చచ్చిపోయిరో మీకు తెలుసు. మళ్ళీ మలిదశ ఉద్యమం 2001లో కూడా చేసిన తర్వాత 2004లో యూపీఏ గవర్నమెంట్ కామన్ మినిమం ప్రోగ్రాంలో ఇస్తున్నామన్నారు. ఆ 2004ను 2014 తెచ్చే వరకు ఎంతమంది చచ్చిపోయారు, ఎంత నష్టం జరిగింది మన రాష్ట్రంలో, తెలంగాణ ప్రాంతంలో ఎంత అలజడి జరిగిందనే విషయం కూడా మీరు అర్థం చేసుకోవాలి. ప్రజలను, ఆ తెలంగాణ ఆకాంక్షను ప్రజలందరినీ ఏకమై చేసిన నాయకుడు కాబట్టి కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా మేము అంటున్నాం. ఓకే, మీరు ఇట్లా అంటే మరి బ్రిటిష్ వాళ్ళు అంటారు మేమే స్వతంత్రం ఇచ్చినాం అంటే మన మహాత్మా గాంధీని, జవహర్లాల్ నెహ్రూను ఎవరిని మనం అంజేయకూడదా? వాళ్ళు కూడా గొప్ప నాయకులే, వాళ్ళందరి నాయకత్వంలోనే భారత స్వతంత్రం వచ్చినట్టే కేసీఆర్ గారి నాయకత్వంలో అందరి అన్ని వర్గాలు, సబ్బండ వర్గాలు సహకారం చేసుకుంటూనే తెలంగాణ వచ్చింది తప్ప మేమే ఇచ్చినాం, మేమే ఇచ్చినాం. ఓకే, మీరే ఇచ్చినామని మీరు చెప్పుకుంటే మరి గత 10 ఏళ్ళు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి నేను చెప్తున్నానండి, నేను చెప్పేది వినట్లేదు మీరు. మేమేం చెప్తున్నామండి, మేము అదే చెప్తున్నాము, సబ్బండ వర్గాల సహకారంతో కేసీఆర్ సబ్బండ వర్గాల సహకారము ఖచ్చితంగా చెప్తున్నాను సార్. మీ అందరికీ తెలుసు 2004లోనే మీరు కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టిన దాన్ని, అప్పుడే మీరు తెలంగాణ రాష్ట్రం ఇస్తుంటే ఇంత నష్టం జరగకపోయేది. ఇవాళ ఇంత దౌర్భాగ్యమైన ఆంధ్రప్రదేశ్ మీకు తెలుసు ఎన్ని నిధులండి తెలంగాణకి ఇచ్చినాయి ఉమ్మడి పాలనలో తెలియదా? నేను కూడా సార్ నేను 1 నిమిషం సార్ మాట్లాడి మాట్లాడేలోపు ఆయన అబ్జెక్షన్ చెప్పి ఇంకేం మాట్లాడాలి సార్ నేను. అయితే దయచేసి నేను అనేది ఏంటంటే కేసీఆర్ గారిని మీరేదో కరివేపలేక తీస్తామంటే ఎవరు కూడా ఇక్కడ ఒప్పుకోరండి. ప్రజలందరికీ తెలుసు ఎవరి నాయకత్వం వచ్చిందో తెలుసు. అందుకే ఆయనను 10 ఏళ్ళు ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా నాయకత్వం ఉంచారు. రైట్, కేసీఆర్ గారు చాలా పథకాల విషయాల్లో ప్రజలందరికీ మేలు చేసిన విషయం, ఇవి ఎక్కడికి పోవు, కాంగ్రెస్ వాళ్ళు ఇంకేదో కొంత ఎక్కువిస్తున్నారు, ఇవి ఎట్లా పోవు కదా కేసీఆర్ ఇచ్చేటి, ఇవి కొంచెం మేలు జరుగుతుందేమో అనే ఒక ఆశతోటి ప్రజలు మీకు కొంత 1.8% మాత్రమే ఎక్కువ ఓట్లు వేసారు అనేది కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉంది. అలాగే మీరు మన మీ మేనిఫెస్టోలో పెట్టారండి చాలా అంశాలు పెట్టారు. ఇంతకుముందు మా సభ్యులు చెప్పినట్టు ఏ పార్టీకైనా మేనిఫెస్టో అనేది భగవద్గీత లాంటిది విషయం మీ అందరికీ కూడా తెలుసు. కానీ అప్పుడు చెప్పేటప్పుడు ప్రతి అంశం టేక్ ఇట్ గ్రాంటెడ్, ఇంతకుముందు మా దేశపతి గారు చెప్పినట్టు అన్నిటికీ ఓకే, కింద చిన్న ఒక స్టార్ వేసి షరతులు వర్తిస్తాయి అని వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లో పెడతారు, కానీ మీరు అవి కూడా పెట్టలే. ఇవాళ మీరు 8 నెలలకైంది వచ్చి మీరే మళ్ళీ ఇంకొక మాట, ఏ పైనైనా ఆపవచ్చు కానీ వ్యవసాయం మాత్రం ఆపలేమని జవహర్లాల్ నెహ్రూ గారి కొటేషన్ కూడా ఒకటి పెట్టారు వ్యవసాయంలో. రైట్, మరి 8 నెలల నుంచి వ్యవసాయం నడుస్తుంది, మరి ఇప్పటికీ మీరు 8 నెలల్లో 92% సన్నకారు చిన్నకారు రైతులు, 5 ఎకరాలలోపు రైతులు ఉన్నారు, వాళ్ళ కనీసం కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు కూడా మీరు ఇయ్యలేకపోతున్నారు. ఇంకా మీరు కాలయాపన చేస్తున్నారు, ఇప్పటికీ 2 నెలలు దాటింది వ్యవసాయం స్టార్ట్ అయిపోయి, ఇలా చిన్న పుష్యాలు అనే ఒక కార్తీ అయిపోతుంది. రేపు సాటర్డే అయితే అది కూడా అయిపోయి, ఇవాళ సాటర్డే, ఇప్పటికీ ఎప్పటికో వ్యవసాయం విషయంలో మీరు హెల్ప్ చేయాల్సి ఉంది ఈ ప్రభుత్వం. ఇప్పటికీ కాలయాపన చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. వీళ్ళు రైతులకు మేము మేలు చేసేది రైతు ప్రభుత్వం అని ఈ చెప్పుళ్ళు కాదు, ఈ ఉపన్యాసాలు కూడా మా కడుపులు, రైతుల కడుపులు నింపేయండి. అలాగే ఈ ముసలమ్మలు, ముసలయ్యలు, ఎవరైతే వృద్ధాప్యులు ఉన్నారో వాళ్ళకి కనీసం 2000 నెల ఇవ్వండి. మీరేమంటారంటే ఏమనంటే మేము ఉద్యోగస్తులకు జీతాలు నెలకు 1వ తారీఖు ఇస్తున్నాం అంటారు. ఓకే, ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చడమే కాక కాంట్రాక్టు అవుట్సోర్స్లకు మాత్రం రావట్లేదు, అది కూడా మీరు గమనించండి. రైట్, మీరు మంచి చేయండి, వీ వెల్కమ్. కానీ గ్రామాల్లో ఉండే ఏదైతే నిరుపేదలైన ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు
వాళ్ళ అబ్బాయిల మీదనో అమ్మాయిల మీదనో ఆధారపడకుండా బతుకుతున్నారు. కేసీఆర్ వచ్చినాక అందుకే ఆయనకు మందులకో దానికో ది వాళ్ళకు అవసరం పడతాయి. ఆ ముసలమ్మలకు కావచ్చు, లేకపోతే ఒంటరి మహిళలు కావచ్చు, లేకపోతే ఎయిడ్స్ పేషెంట్లు కావచ్చు, క్యాన్సర్ పేషెంట్లు కావచ్చు, వాళ్ళందరికీ కూడా మీరు డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదు. ఈ ప్రభుత్వం మాత్రం ఏమనంటే మేము ఇందిరమ్మ రాజ్యం అంటారు, పేరు మాత్రం ఇందిరమ్మ రాజ్యం అని కొటేషన్ చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ఏనామం పెడుతున్నారు సార్. గత 8 నెలల్లో ఇప్పటికే 4 సార్లు కన్నా ఎక్కువ ఇవ్వలేరు. వీరికి కూడా నెల ఉద్యోగస్తులకు ఎట్లిస్తారో ఫస్ట్ వీక్లో ఇవ్వండి. అలాగే రైతులకు ఖచ్చితంగా వెంటనే మీరు మళ్ళీ కమిటీలు వేసుకోండి. ఎక్కువ ఇస్తారా తక్కువ ఇస్తారా భరోసా అంటారా ఏమంటారా నాకు తెలియదు, కానీ వాటి విషయంలో కూడా మీరు వెంటనే ఇవ్వాలని కోరుతున్నాను. అలాగే ఇంకొకటి, మీరు ఇంత పెద్ద శాసన వ్యవస్థలో శాసన మండలిలో లేదా శాసనసభలో ఇంత పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, సారీ సార్ ఇది నేను ప్రదర్శిస్తున్నందుకు, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అన్నారు. ఎక్కడైనా జరిగిందా అండి ఏకకాలం అని? ఎట్లా చెప్తున్నారండి? ఇవాళ కూడా చెప్తున్నారు, బడ్జెట్ స్పీచ్లో చెప్తున్నారు, అన్నీ మీరే చెప్తారు. 6,000 కోట్లు ఇచ్చి 1,00,000 రూపాయలు చేస్తున్నామంటారు, మళ్ళీ ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అని ఇంత పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. ఇది తప్పు కదా? మీరే చెప్పండి, మేము మెల్లమెల్లగానే ఇస్తామనండి. మొత్తం రుణమాఫీ చేసే బాధ్యత మాదేనండి. నేను ఒకటేనండి దీన్ని డిఫెండ్ చేస్తున్నాను. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అని సంబరాలు చేసుకున్నారు. ఎక్కడ చేసుకున్నారండి? కేసీఆర్ గారు, మీరు ఇంతకుముందు కూడా అన్నారు కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చారు. ఎస్, కేసీఆర్ గారు నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం 2,700 రైతు వేదికలు కడితే అక్కడ ఇచ్చినాం. అంతకుముందు ఏ రైతుకు ఒక వేదిక అనేది లేకుంటుండే. ఇవాళ మనం ఆ రైతు వేదికలనే ఈ 2 లక్షల రుణమాఫీ అని చెప్పి చేపించారు. దయచేసి ఇట్లాంటి తప్పుడు విషయాలు చెప్పకండి. మేము కూడా దశల వారీగా చేస్తాం. మీరు 15 ఆగస్టుకు చేస్తారా, లేకపోతే మళ్ళీ సోనియమ్మ బర్త్డే అప్పుడు 9 నవంబర్ డిసెంబర్ చేస్తారా, మాకేం ప్రాబ్లం లేదు. మీరు ఎప్పుడు చేస్తామంటే అప్పుడే చేయండి, కానీ తప్పుడు మాటలు చెప్పకండి. ఏం చేస్తామో అదే చెప్పండి. మీకు ఒకవేళ అప్పుడు ఏదో అధికారం రావడానికి ఇష్టమున్న వాగ్దానాలు చేసిర్రు, రైట్? ఇప్పుడు మీరు సీటు మీద కూర్చున్నారు, ఏమనంటే మేమేమో 60 ఏళ్ళ పార్టీ 70 ఏళ్ళ పార్టీ అంటారు. మీ పార్టీలో చాలామంది కూడా యోధాని యోధులు ఉన్నారు, మహామేధావులు ఉన్నారు. ఒక ప్రభుత్వం నడిపించినప్పుడు మంచేంది చెడేంది అవన్నీ విషయాలు తెలుసు. అప్పులు ఉన్నాయనే విషయం కూడా మీకు తెలుసు. తెలిసినాక కూడా అప్పటికే సంక్షేమ పథకాలకు ఇంతకుముందు చెప్పినట్టుగా జీతాలే 1వ తారీఖు ఇయ్యని పరిస్థితి నుంచి ఉన్నది అని తెలిసినప్పుడు మీరు ఇంకా దాని మీద ఇంకొక 40,000 కోట్ల ఎక్కువ మీరు హామీలు ఇచ్చారు. అవన్నీ కూడా తీర్చాల్సిందే. లేదు తీర్చలేకపోతే ముందే ఒప్పుకోండి, మేము ఇన్ని రోజుల్లో ఇవి ఇస్తాం, కొన్ని రోజుల తర్వాత ఇస్తాం. అంతేగాని మాయామంత్రంలాగా అన్నీ రేపే చేస్తామనే ముచ్చట కూడా చెప్పొద్దని నేను కోరుతున్నాను. ఇంకోటి, రైతు బంధు విషయంలో కూడా అప్పుడు కేసీఆర్ గారు వెంబడి నేను కూడా ఉన్నాను. అసలు ఇంతకుముందు కూడా వేరే మా తోటి సభ్యులు చెప్పారు. అయితే రైతుకు టైంకు అప్పు పుట్టేటందుకు వాళ్ళు బయట తిరగద్దని దామోదర్ అన్న, నేను మేము 1991 నుంచే యూత్ కాంగ్రెస్లో ఉండేవాళ్ళం. మేము డిస్ట్రిక్ట్ కమిటీ తన జనరల్ సెక్రటరీ, నేను వైస్ ప్రెసిడెంట్గా పనిచేసిన, మేము అప్పటి నుంచే ప్రభుత్వాలు చూసుకుంటూ ఉన్నాం. అయితే మేము ఒక జిల్లాలో పోయి, మేము ఒక జిల్లాలో తప్పదా మేము? అయితే అప్పుడు ఉగాది నుంచే రైతులందరూ అప్పుల కొరకు సౌకార్ల దగ్గర తిరిగేవాళ్ళు. అదంతా మేము అప్పటి గవర్నమెంట్లో కూడా మేము చాలాసార్లు తిరిగినాం, అన్నీ కూడా గమనించినాం. అయితే ఇప్పుడు కేసీఆర్ గారు అట్లాంటి అవసరం లేకుండా ఈ రైతు బంద్ ఇస్తే ఫస్ట్ 4,000 తర్వాత 5,000 చేశారు. మీరు 7,500 చేస్తామన్నది సంతోషం. మీరు ఆ 7,500 ఇచ్చేనికి ఒక సాక్ ఏం చెప్తారంటే రైతు బంధనంగానే గుట్టలకు ఇచ్చినాం, రోడ్లకు ఇచ్చినాం అని. రైట్ బై, అందులో ఒక 10% వేస్ట్ అయితే అయిందని మీరు గమనిస్తే ఆ లిస్ట్ ఎవరు ఇవ్వండి, ఎక్కడెక్కడ జరిగిందో చెప్పండి. ఏదో అంటారు చూడు, ఇంట్లో ఏలుకుందని గుడిసె అంటూ పెట్టినట్టు మీరు ఏవో కొన్ని తప్పులు చేసిరని మొత్తం రైతులకు రైతు బంధు బంద్ చేస్తే ఎట్లా? ఖచ్చితంగా రైతు, మీరు రైతు ప్రభుత్వం అంటారు, ఇందిరమ్మ ప్రభుత్వం అంటారు, మేమైతే కోరుతున్నాం వెంటనే అర్జెంటుగా ఈ రైతు బంధు రైతులకు ఇవ్వాలి. కనీసం 92% ఆఫ్ పీపుల్ 5 ఎకరాల కన్నా చిన్న సన్నకారు రైతులు ఉన్నారు, వాళ్ళకన్నా వెంటనే ఇవ్వాల్సిన అవసరం ఉందని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను సార్. ఇవన్నీ ఒకవేళ వాళ్ళు
వాటికి వీటికి దుర్వినియోగమైందని ఒక బట్ట గాలిస్తే కుదరదు. ఇంతకుముందు మా సభ్యులు చెప్పిరో, అక్కడ శాసనసభలో ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి విషయంలో తప్పు జరిగింది, తప్పు రైట్, తప్పు జరిగింది, 8 నెలలు ఉంది మీ దగ్గర అన్న అధికారాలు ఉన్నాయి, ఎక్కడ ఏం తప్పు జరిగిందో చెప్పండి, చేయండి. అంతే తప్ప దాని కొరకు మాత్రం ఈ ఆపద్దు. అలాగే మళ్ళొకసారి కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నా సార్, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అనే మాటని ఒక బోగస్ మాట, 1 లక్ష రూపాయలకు అది కూడా కొంతమంది రైతులకు సార్ అయ్యా, మీరు చేపిందే చెప్తున్నాం, ఇల్లు ఉన్నదే, 2 లక్షలు కాదు. ఒక మేమేమంటాం సార్, 1 లక్షలో ప్రభుత్వం ఇచ్చిన ప్రకారంగా 19,000 కోట్ల రూపాయలు, 1 లక్ష రూపాయలకు 19,000 కోట్లు 1 లక్ష రూపాయల రుణాలకు సరిపోతాయన్నారు. ఇవాళ 6 లక్షల చిల్లర మాత్రమే, 6,000 కోట్లు మాత్రమే ఇచ్చిర్రు కాబట్టి సరే అవి కూడా ఇచ్చినమన్నారు. అయితే 1 లక్ష రూపాయలు ఇంకా పూర్తిగా కాలేదు. నేను నా అబ్జెక్షన్ ఏంటంటే 1 లక్షనే కాలేదు, మీరు మొత్తం అయిందని చెప్తున్నారన్న విషయంలోనే నేను మాట్లాడుతున్నాను బ్రదర్, అంతకన్నా ఇంకేమనలేదు. అలాగే ధరణి విషయం కూడా మాట్లాడారు సార్. ధరణి విషయంలో ఖచ్చితంగా నేను కూడా గ్రామీణ రైతునే, నేను కూడా వ్యవసాయం చేసుకునేవానే, నేను గ్రామ నేపథ్యం ఉన్న వ్యక్తినే, రైట్. కొన్ని విషయాల్లో కొన్ని ధరణిలోకి మామూలు రెవెన్యూ రికార్డ్ నుంచి ధరణి రికార్డ్స్కి ఎక్కేటప్పుడు కొన్ని లోపాలు జరిగిన మాట వాస్తవమే. నేను ఒక పౌరునిగా నేను గ్రహించిన విషయం చెప్తున్నాను. అయితే దానివల్ల మొత్తం ధరణి అంత చెడ్డది కాదు, 80-85% రైతులకు మంచి జరుగుతుంది, 15-20% రైతులకు ఇబ్బంది జరుగుతుంది. ఖచ్చితంగా మీరు కమిటీ వేయండి, ఏమి లోపాలున్నాయి చూడండి, దాన్ని మంచి చేయండి. మేము కూడా మిమ్మల్ని వెల్కమ్ చెప్తాం, మీకు కూడా థ్యాంక్ చెప్తాం. మళ్ళీ మీరు నెక్స్ట్ సభలో చూపెట్టండి, మీకు మేము ఖచ్చితంగా కంగ్రాట్స్ టు యువర్ గవర్నమెంట్ అని చెప్తాం గ్యారంటీగా. అంతే తప్ప నేను అన్నట్టు ఒకటే చిన్న తప్పులు పట్టుకొని మొత్తం వ్యవస్థనే తప్పు అనేది కూడా ఇది తప్పు. అలాగే ఈ గ్రామాల్లో చేతి వృత్తులకు చేతునిచ్చారు, గొల్ల కుర్మలకు కావచ్చు, మన దళిత బంధు కావచ్చు, ఇట్లాంటి చాలా కుల వృత్తులకు ఇచ్చారు. సరే మీరేమంటారు అంటే ఎలక్షన్ ముందు ఇచ్చారని కొన్ని అంటారు, దళిత బంధు అందరికీ ఇచ్చిరా అని కొన్ని అంటారు, లేకపోతే గొర్రెల కుర్మలకు ఇచ్చిన గొర్రెలు ఎన్ని ఉన్నాయి ఎన్ని లేవంటారు. అక్కడ ఉద్దేశం ఏంటంటే ఇలా మీరు కూడా స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక కార్యక్రమం పెడుతున్నారు. గొల్ల కుర్మలకు ఎవరు స్కిల్ డెవలప్మెంట్ నేర్పించాల్సిన అవసరం లేదు, వాళ్ళకు వాళ్ళే వాళ్ళ వృత్తికి మనం సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఆ గొల్ల కుర్మలు కొంత మంచి జరుగుతుంది. నేను కుల వృత్తుల గురించి బ్రదర్ నేను కుల వృత్తి అన్న నేను కుల వృత్తి నేను అన్నిట్లను అంటున్నా. నేను మేము మీరు సార్ సార్ సారీ సార్ టైం అయిపోయింది, వన్ మినిట్ సార్. అయితే చాలా కుల వృత్తులకు వాళ్ళకు ఎవరికి నేర్పించకుండా మత్స్య కార్మికులు కావచ్చు, అన్ని వాళ్ళు కూడా ఉంటారు, అందరూ ఎడ్యుకేటెడ్స్ ఉండరు. చదువుకున్న వాళ్ళకు చదువుకున్న స్కిల్ నేర్పియండి, చదువు రాని వాళ్ళకు ఆ స్కిల్ కూడా ఉన్న వాళ్ళకు అది తక్కువ ఖర్చుతోటి పని జరుగుతుంది అనే ఉద్దేశించి మీకు చెప్పడం తప్ప, ఆ ఉద్దేశించి అప్పటి గవర్నమెంటు ఈ కుల వృత్తులకు సాయం చేసింది తప్ప వేరే కాల్. ఇంకొకటి, ఇంతకుముందు చెప్పినట్టు మ్యానిఫెస్టోలో అన్ని రకాల పంటలకు బోనస్ అన్నారు, మా సభ్యులు కూడా చెప్పారు. దయచేసి రైతులందరూ కూడా పేద రైతులే, చిన్న రైతులే, వాళ్ళు స్వేదం చెందించుకునే దాన్ని పనిచేసేవాళ్ళు కాబట్టి మిమ్మల్ని సభ ముఖంగా ప్రభుత్వాన్ని కోరుతున్నా, ప్రతి పంటకు కూడా 500 రూపాయలు ఇవ్వాలని కోరుతున్నాను. సన్న అనే మాత్రం పెట్టి కొంత కండిషన్ పెట్టుకొని మీకు మీరు గిరి గీసుకొని మీరు చెప్పిన అంశాలను కంట్రోల్ చేసుకుంటున్నారు, అది పద్ధతి కాదని కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకొకటి, కాళేశ్వరం ఎత్తిపోతున్నా, కాళేశ్వరం మీద ఒక్కొక్క చెప్పలే సార్, నేను చెప్పిన అంశం వేరు సార్. కాళేశ్వరం అంశంలో నేను చెప్పే అంశం వేరు సార్. కాళేశ్వరం అంశంలో 85,000 కోట్లని అని 1,00,000 కోట్లని, దాని ప్రాజెక్ట్ ఎంత, దాన్ని మీరు చెప్తుంది ఎంత? ఒకటి, మేడిగడ్డ బ్యారేజ్ ఎంత, సరస్వతి బ్యారేజ్ ఎంత, లక్ష్మీ బ్యారేజ్ ఎంత, కొండపోచమ్మ, మిడ్మానేరు, ఇక్కడ వరకు ఉన్న సాగర్లకు ఇది అంతా ఒకటి కలిపితే కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు. టనెల్స్ ఉన్నాయి, కాల్వలు ఉన్నాయి, ఓపెన్ కాల్వలు ఉన్నాయి, ఎత్తిపోతలు ఉన్నాయి, దానికి తగ్గ సబ్స్టేషన్లు ఉన్నాయి, దాని తగ్గ లైన్స్ ఉన్నాయి, ఇన్ని కలిస్తేనే ఆ ప్రాజెక్ట్ అమౌంట్ సార్. మేడిగడ్డ దగ్గర ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం చెడు కావాలని ఎవరు కోరరు సార్.
సరే దురదృష్టవశాత్ అక్కడ జరిగిన దానికి మొత్తం గోదావరి నదిలో కొట్టుకుపోయిందని మాట్లాడడం కూడా పద్ధతి కాదు సార్. ఎక్కడైతే నష్టం జరిగింది దాన్ని సరిచేయండి. ప్రభుత్వం ఉంది, తప్పులు సరిచేస్తామని ఇన్ని విషయాలు సరిచేస్తున్నాం, దాన్ని కూడా చేయండి. మేము నిన్న వచ్చిన విషయం కూడా మేమేమి ప్రభుత్వాన్ని గంతా వాటర్ పోతుంది, మీరు అన్నారం సుందిలలో దానికి ఫుల్ ట్యాంక్ కెపాసిటీ నింపమని మేము కోరతలే. ఆ ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ చేయగలిగిన పాయింట్ ఉందో దానికి 2 TMCలు అంత పూర్తి వాటర్ ఇచ్చినప్పుడు ఆ లిఫ్ట్ చేసుకుంటానికి ఛాన్స్ ఉంది. మీరు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మీరు అస్తమానం మన రాష్ట్రం మంచిగా ఉండాలని కోరుకుంటారు, మీరే చెప్తారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అన్యాయం చేస్తుందని. దీని విషయంలో కూడా చేస్తుందేమో, దానికి మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారని మేము అనుకుంటున్నాం. మీరు ఆ కేంద్ర సంస్థని అడ్డం పెట్టుకొని మీరు నీళ్ళు లిఫ్ట్ చేయమంటే ఎట్లా? ఇంకా కొన్ని రోజుల తర్వాత డిసెంబర్ ఒక సర్టెన్ టైం తర్వాత నీళ్ళే ఉన్నాయి. ఇలాంటికి ఈ అన్ని సాగర్లు కూడా ఖాళీ ఉన్నాయి. ఇంతకుముందు కూడా ఒకళ్ళు అడిగారు, అన్ని కాల్వలు నింపగానే మరి మోటార్లు ఏమవసరం? కాల్వలు నింపడం వల్ల అప్పుడు మిషన్ కాకతో చెరువులు నింపడం వల్ల గ్రౌండ్ వాటర్ పెరిగింది. గ్రౌండ్ వాటర్ ఉంటేనే మన మోటార్లు నడుస్తాయి. ఇవాళ మీరు తెలుసుకోండి, ప్రతి గ్రామంలో ఉన్న బోర్లు ఇట్లా పోస్తున్నాయి, ఇప్పుడే జూలై కాలేదు ఇప్పుడే వస్తున్నాయి. మరి మీరు గ్రౌండ్ వాటరు అప్పుడు కేసీఆర్ గారు 2 సార్లు ఎండాకాలంలో అన్ని ట్యాంకులు కాలువలు నింపడం వల్ల మంచి జరిగింది. ఆ గ్రౌండ్ వాటర్ పెరగడం కూడా మన రాష్ట్రానికి అవసరం. కాబట్టి ఆ నీళ్లు లిఫ్ట్ చేయాలని చెప్పి నిన్న మేమందరం కలిసి పోయినాం. అయితే చివరిగా ఏంటంటే, ఏదైనా సరే మీరు మంచి చేయిస్తామని చెప్పండి, చేసేటి చెప్పండి. మీరు దయచేసి సభలో మీ అందరి మా అందరి సభాపక్షాన మిమ్మల్ని చైర్మన్ ద్వారా కోరుతుంది ఏంటంటే, మీరు ఏ పనిలో కూడా 80% మంచి జరిగితే 10-20% చెడు జరగచ్చు. మీరు గతంలో కాంగ్రెస్లో ఎన్ని స్కాములు కూడా మాకు తెలుసు, దాని గురించి ఇప్పుడు అంత డెప్త్ పోతలే. అయితే నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మంచిని మంచి అనండి, చెడ్డని చెడ్డానండి. చిన్న తప్పు పెట్టుకొని మొత్తం వ్యవస్థను ఆపడం అనేది మంచి పద్ధతి కాదు. దయచేసి ఇంకొకసారి కూడా మిమ్మల్ని కోరుతున్నాను, అస్తమానం అస్తవ్యస్త పాలన పనికిరాని పాలన అని మీరు మాట్లాడే కన్నా మీరు కూడా చాలా గొప్పలు చేసామని మీకు మీరు చెప్తున్నారు, మేమేం చెప్తున్నాం, చాలా మంచిగా చేసినాం. కేంద్రంలో ఉన్న ఎన్నో సంస్థలు చాలా మంచి కార్యక్రమాలు చేసింది అని చాలా టాప్ ర్యాంకింగ్స్ కొన్నిట్లు ఇచ్చినాయి, కొన్ని చెప్పారు. విద్యారంగంలో నష్టం జరిగిందన్నారు, ఓకే తప్పును మేము ఒప్పుకుంటాం ఉందాక. అంతే తప్ప మీరు అసమానం బట్టగాల్చి మా మీద వేయొద్దని చెప్పి ఇంకా ప్రజలకు అనుగుణంగా ఇంకా కొంత బడ్జెట్ పెంచాల్సిన అవసరం ఉందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు నమస్కారాలు. ఎంత చెప్పారు, ఇంకేం చెప్తా నేను? నన్ను లాస్ట్ పడేశారు మీరు, తిట్టేటోళ్ళు తిట్టారు, చెప్పేటోళ్ళు చెప్పారు. అధ్యక్ష సరే, చివరిగా ఇచ్చిన ముందు ఈ బడ్జెట్ మీద మాట్లాడటానికి అవకాశం కల్పించినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.